పొడుభూములు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న గిరిజనులు అందరికీ ప్రభుత్వం హక్కు పత్రాలు ఇవ్వాలని తెలంగాణ గిరిజన సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంజయ్య నాయక్ అన్నారు. శనివారం నర్సాపూర్ మండల పరిధిలోని పిల్లికుంట్ల తాండాలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఖాలిక్ ఆధ్వర్యంలో పోడు భూముల సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న గిరిజనులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అంజయ్య నాయక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలో పోడు భూములు సాగు చేసుకుంటున్న ప్రతి గిరిజన రైతుకు హక్కు పత్రాలు ఇస్తామని అప్పట్లో హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు హక్కు పత్రాలు ఇవ్వకుండా గిరిజనులను మోసం చేస్తారని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మెదక్ జిల్లా కార్యదర్శి ఖాలిద్, నాయకులు రాజాగౌడ్, పిల్లికుంట్ల సర్పంచ్ బాల్శెట్టి, ఉప సర్పంచ్ శంకర్ గిరిజనులు ఉన్నారు. అతుకుతున్నటువంటి వాళ్ళు అక్కడ ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా ఆ డేట్ వరకు గుర్తించి వారకు పట్టా పాస్బుక్కాలు బుక్ హక్కు పత్రాలు ఇవ్వండి అని చెప్పేసి చట్టం చెప్తా ఉంది, చెప్పింది. తర్వాత ఆనాడు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు 2006 సరే దానికి ఒక రూల్స్ అవన్నీ ఉంటాయి, మీకు కొద్దిగా అర్థం కాకపోవచ్చు. ప్రభుత్వం చెప్పినా దాని ప్రభుత్వం నిర్ణయం ఇక్కడ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలంటే రూల్స్ ఫ్రేమ్ చేయాలి, ఇంప్లిమెంటేషన్ పోవాలంటే 2007 కొంతమందికి రాజశేఖర రెడ్డి గారు సాహసం చేసి కొంతమందికి హక్కు పత్రాలు ఇచ్చిన ఆనాడు. మరి మీకు ఇక్కడ నాకు వచ్చిందా, మరి ఇక్కడ నాకు తెలియదు. రైతుకు 10 ఎకరాల భూమి ఇవ్వాలి, ఆ 10 ఎకరాల భూమికి హక్కు పత్రాలు ఇవ్వాలి. హక్కు పత్రాలు ఇచ్చిన తర్వాత దాని మీద బ్యాంక్ రుణాలు ఇవ్వాలి, అన్ని కూడా సర్వం దాంట్లో అర్హత ఉండాలి అని చెప్పేసి చట్టం చెప్తా ఉంది. కానీ ఏమైంది, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన తర్వాత పాలకులు వచ్చారు కదా, ప్రభుత్వం నడుస్తుంది కదా, 8 సంవత్సరాలు అవుతుంది కదా. మరి మన ముఖ్యమంత్రి గారు ఆనాడు చెప్పిండు, నేను కుర్చీలు వేసుకొని పోడు ప్రాంతంలో కూర్చొని ఈ నోరు లేనటువంటి మూగజీవులైనటువంటి గిరిజన బిడ్డలు వారికి హక్కు పత్రాలు ఇస్తా అని చెప్పాడు. మేము అదే అందరి తరఫున అడుగుతా ఉన్నాం. మేమేం అడుగుతలేం, మీ ఫామ్ హౌస్ కాదు, మీ పరిశ్రమలో వాట అడుగుతలేం. మేము దున్నుకుంటున్నటువంటి భూమిని హక్కు పత్రాలు ఇవ్వమని చెప్పేసి అడుగుతా ఉన్నాం.